ఈ విధంగా ప్రత్యేక హోదాపై మన నాయకుడు అలుపెరుగనటువంటి పోరాటం చేస్తూ ఉంటే ఏ విధంగా ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీకి తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు యువత యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టాడో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. ఈనాడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకూడదని అధ్యక్ష ఈనాడు ప్రత్యేక రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదాపై ప్రజలందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పాదయాత్ర అధ్యక్ష, ఆ పాదయాత్రలో ఎన్నో లక్షల మంది పేద ప్రజలు, ఎంతోమంది నిరుద్యోగులు, విద్యార్థిని విద్యార్థులు, అయ్యా హైదరాబాద్ నగరం కోల్పోయింది, మేమైతే పట్టాలు తీసుకుని ఈరోజు మా విద్య పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఎంతోమంది రాష్ట్రంలో ఉన్నాము. దానికి సంబంధించి అధ్యక్షులు మీరు ఆలోచించేయండి, పదుల సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలో, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలు కానీ, ఐటీఐ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, ప్రతి సంవత్సరం కూడా అధ్యక్ష కొన్ని లక్షల మందిలో విద్యార్థులు పట్టాలు పట్టుకుని చదువుకుని బయటకు వస్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఆలోచించారు అధ్యక్ష? ఒక్క ఉద్యోగం అన్నా ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏ విధంగా బ్రతుకుతారు? ఆఖరిగా అధ్యక్ష, నిరుద్యోగులకు ఎంత బాధ అంటే అధ్యక్ష, చదువుకుంది కూడా తల్లిదండ్రుల కష్టార్జితం మీద చదువుకుని, చదువు పూర్తయిన తర్వాత కూడా బారి పెట్టే తిండి తింటూ జేబు ఖర్చులకు కూడా తల్లిదండ్రుల దగ్గరే ఆశిస్తే నిజంగా ఆ నిరుద్యోగి ఎంతో భవిష్యత్తుపై ఎంతో ఆశతో బయటకు వచ్చినటువంటి ఆ విద్యార్థి ఎంత మానసిక వేదన అనుభవిస్తాడో మనకు తెలియదు కాదు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఒక్క ఉద్యోగం కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఏ విధంగా పరిపాలన కొనసాగించాడు గత 5 సంవత్సరాల్లో అవి చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటే అధ్యక్ష, ఆనాడు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో లక్షల మంది ప్రజలు అధ్యక్ష మాకు సంబంధించి మీరు చేస్తారన్న నమ్మకం ఉంది, ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న నమ్మకం మాకుంది. కానీ ఇటీవల కాలంలో మరి అమరావతి నగరాన్ని మరి నిర్మాణం అని చెప్పి ఆయన పేపర్ల మీద గ్రాఫిక్స్లను చూపించటమని అని నమ్మి అదంతా కూడా ఉట్టి బోటకమని తెలియనటువంటి అమాయక ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎన్నో సందర్భాల్లో అధ్యక్ష పాదయాత్రకు వెళ్ళి, అయ్యా మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, మాకు ఇక్కడ ఉన్నటువంటి అమరావతి నగరం నిర్మిస్తామని చెప్తా ఉన్నారు, మళ్ళీ అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతమైతే మళ్ళీ మాకు గత అనుభవాలే పునరావృతం అవుతాయా అన్న భయాందోళనలు వ్యక్తపరిచారు అధ్యక్ష. అది ఈనాడు ఈ 3 రాజధానులకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారో ఆ నిర్ణయానికి మూలం గతంలో జరిగినటువంటి అనుభవాలు అధ్యక్ష. ఆనాడు తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనకు అధ్యక్ష శివరామకృష్ణన్ కమిటీ కూడా తోడైంది అధ్యక్ష. శివరామకృష్ణన్ గారి కమిటీలో వచ్చినటువంటి సూచనలు ఎంత విలువైనటువంటి సూచనలు అధ్యక్ష, దానికి సంబంధించి ఎంత ప్రత్యేకంగా అమరావతి ప్రాంతాన్ని ఆయన పరిశోధించి ఈ ప్రాంతానికి సంబంధించి అమరావతి ప్రాంతం అనేది రాజధానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుకూలంగా లేదు, రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇక్కడ నేల కూడా అనువుగా లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అతి సారవంతమైనటువంటి భూముల్లో అమరావతికి సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి, కాబట్టి వీటిని పాడు చేయొద్దు, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ఈ అమరావతి నగరాన్ని పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతంగా మార్చడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదని ఇచ్చినటువంటి రిపోర్టును కూడా తొంగలో తొక్క అధ్యక్ష. కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు, తన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు కూడా లాభదాయకంగా ఉంటుందని అధ్యక్ష, ఉంటుందని కేవలం వారి ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ విధంగా మన 3 రాజధానులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ మాత్రమైనటువంటి కార్యక్రమానికి అడ్డు తగులుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ 3 రాజధానులు ప్రజల ఆకాంక్షను నెరవేరకుండా చేయటానికి ఎంత స్థాయికి దిగజారిపోయారంటే అధ్యక్ష,
తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ మంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు మావాడే అంటూ ఒక పక్క గోతులు తవ్వుతూ లేని కులతత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టే నీచమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు అధ్యక్ష. మరొక పక్క వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి వారి స్వార్థ ప్రయోజనాలకు సంబంధించి వారి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవటానికి అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నటువంటి సామాజిక వర్గాల మధ్య మతాల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అధ్యక్ష. ఆ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకునే ప్రయత్నం చేస్తూ ఆయన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు అధ్యక్ష. ఇటువంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజకీయ నాయకులు ఉంటే భవిష్యత్తులో అమరావతి ప్రాంతమే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ ఎక్కడా కూడా బాగుపడవు, అభివృద్ధి చెందవు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రయత్నం చేస్తుంటే అధ్యక్ష, ఒక పక్క మండలిలో ఉన్నటువంటి ఆయన వారసుడు ఆయన వారసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు విశాఖపట్నంలో రాజధాని ఎందుకు పెట్టాలి, విశాఖపట్నంలో ఇప్పటికే అభివృద్ధి చెందింది కదా, పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి చెందిందా, లేకపోతే తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధి చెందిందా, లేకపోతే కృష్ణా జిల్లా అభివృద్ధి చెందిందా, మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందినాయని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను వారికి మిగిలినటువంటి జిల్లాల్లో జరిగినటువంటి అభివృద్ధి కావాలన్నా నేను చర్చిస్తాను, కానీ ముఖ్యంగా మీకు ఏదైనా ఈ 7 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి ఏం చేశారో తెలుసుకోవాలంటే ఒకసారి మీరు మా పశ్చిమ గోదావరి జిల్లాకు రండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఏనాడు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గతంలో 15 స్థానాలు కూడా మీకు కానుకగా ఇచ్చినా కూడా ఎంతో ఆశతో కనీసం ఒక చిన్న సమస్యనైనా పరిష్కారం చేయలేదు కదా, చివరికి పోలవరం ప్రాజెక్టును కూడా ఏ విధంగా మీ కమిషన్లు దండుకునే కార్యక్రమం చేశారు తప్ప నిర్మాణంపై ఎక్కడన్నా శ్రద్ధ పెట్టారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే నిర్వచనం ఏంటో వాళ్ళు ఒకసారి చెప్పాలి అధ్యక్ష. తెలుగుదేశం నాయకులు ఆకాశహర్మే నిర్మించి పెద్ద పెద్ద 50 అంతస్తులు 60 అంతస్తులు 100 అంతస్తులు భవనాలు నిర్మించడమే అభివృద్ధి అనేది వాళ్ళ ఉద్దేశం అయితే, మా ప్రభుత్వ ఉద్దేశం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కానీ సామాన్య ప్రజలకు సంబంధించి అభివృద్ధి చేరువగా వెళ్ళినప్పుడే ఆ ప్రాంతం నిజంగా అభివృద్ధి చెందినట్టు అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అధ్యక్ష. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లాలో నాడు నేడు కార్యక్రమంలో ఎన్నో ఆసుపత్రులు అధ్యక్ష, ఎన్నో ఆసుపత్రులు, ఎన్నో విద్యా స్కూల్స్, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయటం మాత్రమే కాకుండా అధ్యక్ష పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి